ఇన్స్పిరేషన్ చాలా మందికి. అయ్యో అంటే మెయిన్ గా మాట్లాడుకుంటే ఒకప్పుడు మిస్టర్ కాకినాడ, ఇప్పుడు మిస్టర్ హ్యాండ్సమ్, ఒకప్పుడు డాక్టర్ అవుదాం, సో ఇప్పుడు యాక్టర్. నీకు తెలియని మావాడు చాలా చెప్పాడు. సో ఒకప్పుడు ఇంట్రోవర్ట్, సో ఒకప్పుడు ఎక్కడ ఉండదు మావాడు, ఎక్కడో కాకినాడ దగ్గర ఉండాలి. సో అలా ఈ జర్నీ అంతా ఎలా చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంటే, మాకు బయట నుంచి చూస్తుంటే అంటే చాలా లాంగ్ జర్నీ అన్నది అని మాకు అనిపిస్తుంది నీకు? నాకేమనిపిస్తుంది అంటే నన్ను చూసి ఎవడం వస్తడం రావద్దని చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు స్వామి అంటే వాయ్ అని బాగానే చెప్తావు, మీది వేరు మాది వేరు. అంటే ఈ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్ట్రగుల్స్ ఉంటే అందరికీ లైక్ ఒక పొజిషన్లో నిలబడాలి అంటే, లైక్ ఇప్పుడు ఈ సినిమా వరకు నేను పడ్డ ఏదైతే ఉందో, లైక్ 9 ఇయర్స్ అయిపోయింది, 7th మూవీయే ఇది, అందరు తిట్టేవాళ్ళు నన్ను, ఏంది సినిమాలు చెయ్యు, ఒక్కొక్క సినిమా పట్టుకొని. నేను చెప్తా, లైక్ యు షట్ అప్, జస్ట్ హీరోగా మాత్రమే యాక్టింగ్ చేస్తుంటే ఎక్కువ మూవీస్ చేస్తుంటారు, హీరో ఆల్ రౌండర్. నేను ఎప్పుడు అదే చెప్తా, ప్రొడక్షన్ చూస్తుంటారు, అన్నయ్యతో వర్క్ చేస్తుంటారు, అది చేస్తారు. ఇప్పుడు ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఎవ్రీ డిపార్ట్మెంట్ హీ వాస్ దేర్, హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ఆబ్వియస్లీ అప్పుడు క్వాలిటీ ఇవ్వాలంటే తక్కువ ఫిల్మ్స్ చేస్తారు కదా. కరెక్టే, కానీ అది సరిపోదు కదా, కుటుంబాన్ని లాగాలంటే అవి సరిపోవు. అంటే ఏంటంటే నీకు సంబంధించిన క్యారెక్టర్ ఉందంటే నీ దగ్గరికే వస్తుంది అది, నువ్వు అసలు అది అడగద్దులే. కానీ థింగ్ ఏంటంటే మిస్టర్ కాకినాడ అని చెప్పి నాకు మళ్ళీ మా కాకినాడని గుర్తు చేసావు, వెరీ హ్యాపీ. ఎక్కడ మీ సొంతూరు ఎక్కడ అవన్నీ రివీల్ చేయకూడదు, చెప్పచ్చయ్యా, నేను చెప్పట్లా, నువ్వు చెప్పు ఎక్కడ సొంతూరు ఎక్కడ. కాకినాడ దగ్గరలో నేను నేను నీ అడ్రస్ అడిగితే ప్రాబ్లం, అక్కడ వస్తారు అమ్మాయిలు అందరూ. నేను అడుగుతుంది నీ ఏ ఊరు అని అడిగా, తప్పలేదు, ఊరు అడిగినా కూడా ప్రాబ్లమేనా కాదు కదా. అంటే నేను నందు నీకు కూడా ఎప్పుడు చెప్పలా, లైక్ నేను అక్కడ మెడిసిన్ చదివేటప్పుడు 2nd ఇయర్లో అనుకుంటా మిస్టర్ కాకినాడ ఇది పెట్టారు, నాకు తెలియదు, చెప్పేది నాకు కూడా తెలియదు. అంటే ఏదో వెళ్ళాడు అల్లింగ్, ఏదో వెళ్ళాను, మనం సెలెక్ట్ అయిపోయాం, మనం అయిపోయాం అప్పుడు మిస్టర్ కాకినాడ. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నేను మిస్టర్ కాకినాడ అయ్యాను అని. అప్పుడే తేజ గారి సినిమా ఏమంటారు సినిమా ఆడిషన్స్ ఏ జరుగుతుంది, ఫొటోస్ పంపించమన్నప్పుడు చిత్రం నాకు గుర్తులేదు, ఫోటోలు దిగేసి ఫస్ట్ చిత్రం కాదు తర్వాత ఫోటోలు దిగేసి అన్నయ్యకి ఫోన్ చేసి పంపిస్తాను అన్నయ్య, నువ్వు కూడా చెప్పు అక్కడ. అప్పుడు అన్నయ్య ఇక్కడ యాంకరింగ్ స్టార్ట్ చేశాడు, పంపిస్తాను చెయ్యంటే అన్నయ్య అనే అన్నయ్య ఒకటే మాట, తమ్ముడు వాళ్ళందరికీ ఏముంటో తెలియదు, మనకి మనమే కష్టపడాలి పైకి రావాలి, నువ్వు ఫస్ట్ మెడిసిన్ కంప్లీట్ చేయి, నువ్వు అది కంప్లీట్ చేసిన తర్వాత నీకంటూ రేపొద్దున ఇండస్ట్రీలో నేను నిలబడలేదు అనుకున్నా, నీకంటూ నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే నీకు వెనకాల ఒక ఎడ్యుకేషన్, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, నువ్వు చదువు కంప్లీట్ చేసిరా, అప్పుడప్పుడు నువ్వు ఇక్కడ రా, గ్యాస్ అలవులు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుండు, నువ్వు నేర్చుకుంటూ ఉండొచ్చు, ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు అని అప్పటి నుంచే నాకు ఆయన ఆ గైడెన్స్ ఉండేది. అలాగే నేను అది కంప్లీట్ చేశాక వాటి మిస్టర్ కాకినాడ అనగా నాకు ఈ సీక్వెన్స్ అంతా గుర్తొచ్చింది. ఒకసారి రెండు సార్లు అనుకుంటా, ఒకసారి కాదు రెండు సార్లు వెళ్ళాను, రెండు సార్లు గెలిచాను. అప్పుడు అంటే యాక్టింగ్ చెయ్యాలనే ఫస్ట్కి ముందు నాకు అది రాగా నా ప్రోత్సాహం అక్కడ వచ్చేటప్పటికి పక్కన ఫ్రెండ్స్ అందరూ చెయ్యొచ్చు కదా, యాక్టింగ్కి వెళ్ళొచ్చు కదా అంటే అదొక మనకు ఫస్ట్ స్టోన్, ఫస్ట్ స్టెప్ అనమాట. అక్కడ ఆహో మనం ఏదో చెయ్యొచ్చులే, మనం ఎందుకు వెళ్ళకూడదు అని చిన్న ఫీల్, బట్ అంత ఈజీ కాదు కదా లోపలికి రావడానికి. సో బాగా గుర్తు చేస్తారు, థ్యాంక్ యూ.